మహానందిలో రైతు సమైక్య మాజీ గౌరవ సలహాదారులు ఆదర్శ రైతు ప్రముఖ పారిశ్రామికవేత్త మేడ రాజగోపాల శెట్టి సంస్మరణ సభ కార్యక్రమంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రాజగోపాల శెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సావనీరు విడుదల చేయడంలో సహాయపడినటువంటి పెద్దలందరికీ సన్మానం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం పెద్దలు దివంగత కీర్తి శేషులైనటువంటి రాజగోపాల శెట్టి గారి యొక్క సంస్కరణ సభ కూడా అని చెప్పి అనుకున్నా. మొట్టమొదటిలో శిల్పా సేవా సమితి పద్మావతి నగర్ దగ్గర నుండి ఇక్కడ చెప్పేసిన సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమం మనకు మన శిల్ప సేవా సమితి నందిరెడ్డి సమైక్యకు సేవ చేసినటువంటి ప్రముఖులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెద్దలు రవీంద్రనాథ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదేమైనా సావనీరు వృద్ధులకు ఉపయోగపడినటువంటి పెద్దలందరికీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సావనీరు వృద్ధుల్లో మనం ఏమో చూస్తే సుపుల్గా పుస్తకమే కదా ఏముంది అనుకుంటాం. దానికి ముఖ్యంగా కఠోర సేవ చేసినటువంటి మరి రవీంద్రనాథ్ గారు బిడ్డలు, అదేవిధంగా కోవిల్పతి గారు, నాగరాజరావు గారు, అదేవిధంగా సహకరించినటువంటి కృష్ణారెడ్డి గారు, ఉమామహేశ్వరరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, తదితర పెద్దలందరికీ, పెద్ద సుబ్బారెడ్డి గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. చెప్పిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి సంవత్సరం సావనీరు వారి విడుదల చేయడానికి కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ విడుదల చేస్తున్న కార్యక్రమంలో రవీంద్రనాథ్ గారికి పాత్ర చాలా అమ్మకంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కాదు వారు కూడా అన్ని కార్యక్రమాలకు మారేటువంటి నడిపిస్తున్నందుకు ఆయన వయసు కూడా చూడకుండా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ తెలుగు తీసుకుంటున్నా. జై హింద్.